ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి శుభనామంలో మీకు నా వందనాలు. నేను కారుపాటి శాంతి సాగర్, దైవ సేవకుడిని. 1990వ సంవత్సరంలో నేను పరిచర్యకు వచ్చాను. 92 నుండి 95 వరకు రేడియో విశ్వవాణిలో పనిచేశాను. ఆ తరువాత 3 సంవత్సరాలు అరణ్యంలో సువార్త ప్రకటించాను. 2 సంవత్సరాలు ప్రత్యేక బైబిల్ ధ్యానంలో ఉన్నాను. ఆ తరువాత ఏసే పరిష్కారం ప్రారంభించాను. ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నాము. ట్రాన్స్లేషన్ పరిచయాలు కొనసాగిస్తున్నాము. 34 సంవత్సరాల సేవా జీవితం నాది. నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, మా నాన్నగారు ఒక చక్కటి సంఘాన్ని మా గృహంలో స్టార్ట్ చేశారు. దాని పేరు ఏమిటంటే బెరాకా క్రీస్తు సహవాసం. ఒక 50-75 మంది మొట్టమొదటి కాలంలో వచ్చేవారు. అయితే గృహంలో పరిచర్య కావటం వల్ల చర్చ్ బిల్డింగ్ కాకుండా సెపరేట్గా చర్చ్లాగా ఇంట్లోనే కట్టడం ద్వారా ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుండి 1 రూపాయి కానుక స్వీకరించకుండా ఆ ప్రార్థనా మందిరం మా సొంత గృహంలో కట్టారు. చాలా ఆత్మీయంగా నడిపించారు ఆయన జీవించినంతకాలం కూడా. నేను వారికి సహకారిగా సేవకుడిగా అక్కడ కొనసాగుతూ వచ్చేవాడిని. వారి మరణం తర్వాత కరోనా కండిషన్స్, ఆ తర్వాత ఇంకా దిగజారిన పరిస్థితులు, అక్కడక్కడ విశ్వాసులు వెళ్ళిపోయారు. ఇప్పుడు 20 మంది కంటే తక్కువ. నేను పరిచర్య ప్రారంభించి ఏసే పరిష్కారం ఉన్నప్పుడు, దినకరణ గారి సభలో ఇతర క్రూసేడ్స్ నిర్వర్తిస్తున్నప్పుడు, ఈ చిన్న సంఘంలో నేను ఎప్పటికప్పుడే అనౌన్స్ చేస్తుండేవాడిని, దేవుడు ఈ గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తున్నారు అని. సంఘం బలహీనపడుతూ వచ్చింది సంఖ్యాపరంగా, కానీ పరిచర్య సంఖ్యాపరంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ఇదే ఆశ్చర్యం. బలహీనమైన ఆవులు బలమైన ఆవులను మింగేసే అంటాడు యోసేపు చరిత్రలో ఆదికాండంలో. బలహీనపరచబడుతూ ఉన్నటువంటి సంఖ్య, బలహీనపరచబడుతూ ఉన్న ఆర్థిక పరిస్థితుల మధ్య సేవా పరిచర్య బలమైనదిగా మారటం నేను గమనించగలిగాను. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. దేవునికి మాత్రమే సాధ్యం. ఒకప్పుడు మా కార్యాలయంలో 125 మంది పనిచేశారు. యావరేజ్గా 25-30 ఆఫీస్ స్టాఫ్ ఎప్పుడు ఉండేవారు. అలాంటిది ఒక్క సింగిల్ స్టాఫ్కి వచ్చేసాను నేను. కొంతకాలం అది కూడా ఉండేది కాదు. మచిలీపట్నంలో, చింతలపూడిలో, ఏలూరులో 3 ఆపరేటర్స్ మాత్రం ఉన్నారు. వారిలో ఒక ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 మాత్రమే ఉన్నారు. వారితోనే ఈ పరిచర్య చేస్తున్నాను నేను. కానీ జరుగుతున్న పరిచర్య గంభీరమైన పరిచర్యగా మార్చబడింది. నేను బలహీనుడను అవుతూ వచ్చాను. దేవుడు బలవంతుని చేసే కార్యాలు జరిగించటం నేను గమనించాను. బలాఢ్యులు చేయలేని బలమైన కార్యాలు బలహీనుని చేత దేవుడు జరిగించాడంటే, నీ బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణం చేస్తాడు అనే వాక్యం నెరవేర్పు నా జీవితంలో చూశాను. ఇప్పుడైతే మా సంఘం less than 15 or 20 అయినప్పటికీ కూడాను విశ్వవిఖ్యాత పరిచర్య బైబిల్ కామెంటరీ ఇతర భాషల్లోకి తర్జుమా జరుగుతూనే ఉంది. ఇది దేవుని మహాకృప. చిన్న పరిచర్య అతిపెద్ద విజయాలు సాధించినటువంటిదిగా ఉంది అని మీకు తెలియజేస్తున్నాను. విదేశీ సహాయం లేకుండా, చర్చ్ బిగ్ సపోర్ట్ లేకుండా, దేవునిపై ఆధారపడి ప్రతి మాసం మొదటి దినం రూపాయి లేకుండా, మాసాంతానికి 1 రూపాయి అప్పు లేకుండా 35 సంవత్సరాలుగా దేవుని సేవ జరుగుతూనే వస్తుంది. ఇది ఆగక నిరంతర ప్రవాహంలా కొనసాగుతూనే ఉంది. ఇది దేవుని హస్తం చేత కొనసాగిన పరిచర్య అని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. చిన్న చర్చ్, పెద్ద ఇవాంజలికల్ ప్రాజెక్ట్. ఇట్టి కృపనిచ్చిన దేవునికి స్తోత్రాలు. మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి. మీ ఆర్థిక స్థితిని బట్టి కాదు, మీ భౌతిక పరిస్థితులను బట్టి కాదు, దేవుని కృపను బట్టే దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని శక్తిని బట్టే దేవుని కార్యాలు జరుగుతాయి. ఇది నేర్చుకోవాలని ఈ సాక్ష్యం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. మరొక సాక్ష్యంలో కలుసుకుందాం. దైవాశీస్సులు.